హాయ్ అండి, హ్యాండ్స్ని కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మనం హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ ప్లేస్లో నుంచి అయినా కానీ ఈ ప్లేస్లో నుంచి ఇలా స్టిఫ్గా పట్టుకోవాలండి. మనము నిడిల్ అనేది మనం రింగు లేకుండా వాడుతున్నాం కాబట్టి మనము నిడిల్ కుచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే బొటన వేలు ఇలా క్లాత్ని దారాన్ని లాగేసి పట్టుకోవాలి. అండ్ ఈ బొటన వేలతో, ఈ రైట్ హ్యాండ్ బొటన వేలతో చూడండి, నేను క్లాత్ని నొక్కేస్తున్నాను. ఇలా క్లాత్ని నొక్కేసి మనం జస్ట్ ఎంత అంటే నీడిల్ కుచ్చేంతసేపేనండి. జస్ట్ నీడిల్ కుచ్చేసామా, హ్యాండ్ తీసేయాలి. తీసేసి చూడండి, ఇలా ఈ టైంలో నేనేం చేస్తున్నానంటే చూడండి, థ్రెడ్ ఇలా ఉంది. ఈ టైంలో నేను లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతో చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు అన్నమాట ఇది. దీంతో క్లాత్ని లాగేసి పట్టేసుకుంటున్నానండి. ముందు థ్రెడ్ లాగుతున్నాను రైట్ హ్యాండ్ తోటి, ఈ రైట్ హ్యాండ్తో థ్రెడ్ని లాగుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతో క్లాత్ని లాగుతున్నాను. ఇలా రెండు లాగడం వల్ల ఏంటంటే ఈ క్లాత్ అనేది సాఫ్ట్నెస్ అయిపోయి ఏంటంటే మనకు రింగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ టిప్ అనేది పాటించండి, హ్యాండ్కి ముడతలు రాకుండా కుట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బ్లౌజ్లలో ఫుల్ బ్లాక్ బ్లౌజ్ అయితే పెడుతున్నానండి. అందరూ కామెంట్ చేస్తున్నారు కానీ ఇది ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూస్తున్నాను కానీ ఎవ్వరూ చేయట్లేరండి. నేను వీడియోలో అయితే ఏ విషయాలు అయితే చెప్తున్నానో వాటినే వీడియో స్కిప్ చేస్తూ వాటిని అడుగుతున్నారు కానీ ఇదైతే ఎవరు అడగట్లేరండి. ఏంటంటే ఇప్పుడు ఇది ఈ లైన్ కుడుతున్నాను కదండి, ఈ లైన్ అనేది ఈ ప్లేస్ షేప్ అవుట్ అవ్వకుండా టిప్ అయితే ఉంటుందండి. సో ఆ టిప్ ఎవరిని అడుగుతారేమో అనుకుంటున్నాను కానీ ఎవరు అడగట్లేరు. సో నేనే చెప్తానండి అదేంటి అంటే. సో ఇప్పుడు అది వచ్చేసి ఎలా టిప్ అనేది నేనే చెప్తానండి, ఓకేనా? వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇలాంటి డౌట్స్ అనేది వస్తాయండి. స్కిప్ చేసి చూసేస్తున్నారు, నేను వీడియోలో చెప్పిన విషయాలు మాత్రమే అడుగుతున్నారు. సో చూడండి, నేను ఇక్కడికి వచ్చాను కదా, చూడండి నేను ఇలా కుట్టేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ నీడిల్ అనేది ప్రెస్ ఇలా కుచ్చేయాలి. ఇలా కుచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మిర్రర్కి మనము ఇలా స్టార్ట్ చేస్తాం కదా, ఇలా అనేది తీసేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ థ్రెడ్ ఉంది కదండి, మామూలుగా మన థ్రెడ్ అంటే ఇలా గొలుసుకుంటూ తీస్తాం. సో దీనికి ఏం చేయాలంటే ఆపోజిట్లో తీయాలి. ఇలా ఆపోజిట్లో తీసేసి ఇలా లాగేసేయండి. చూసారు కదా, ఆ కార్నర్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్గా మళ్ళీ సేమ్, మళ్ళీ మామూలుగా కుట్టుకున్నట్టే కుట్టుకోవాలండి. మళ్ళీ చూసారుగా, కార్నర్ అయితే ఫామ్ అయిపోయింది, ఓకేనా? ఇదే విధంగా టోటల్ మిర్రర్ చుట్టూ, మిర్రర్ అనేది కార్నర్కి దగ్గరలో చుట్టూరా ఇలా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. నేను చెప్పిన టిప్ అయితే పాటించండి, నీట్గా వస్తుంది. అండ్ మీ కార్నర్ కూడా చాలా మంచిగా ఫామ్ అవుతుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.